హాయ్, వెల్కమ్ టు ఆలో టీవీ. నేను రాధిక. మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు ఈటల. ఎందుకు అనుకుంటున్నారా? హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీతో సహా పలు పార్టీలు తమ దూకుడిని ప్రదర్శిస్తున్నాయి. ప్రత్యర్థులపై మాటలు తూటాలు పేల్చుకుంటున్నారు. తమదంటే తమదే గెలుపని ధీమాని వ్యక్తం చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే ప్రభుత్వం కూలిపోదన్న మంత్రి కేటీఆర్ ఎన్నికల ముందే ఓటమిని ఒప్పుకున్నారని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల అంటున్నారు. అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. తన గెలుపు తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పెనుమార్పు వస్తుందంటున్నారు. ఇన్నాళ్లుగా రాష్ట్రం కోల్పోయిన ప్రతిష్ట పెరుగుతుందంటున్నారు. ఇంటెలిజెన్స్ అధికారి తన చొక్కాను తానే చింపుకుని తమపై తప్పుడు కేసు నమోదు చేయించడం దుర్మార్గమని ఆరోపించారు. కేసీఆర్ కు నిరుద్యోగుల ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు ఆయన. హుజూరాబాద్ నియోజకవర్గంలో నాతో ఎవరు మాట్లాడినా వారిని టీఆర్ఎస్ నాయకులు బెదిరిస్తున్నారని వాపోయారు. హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలోనే ఇంటెలిజెన్స్ చీఫ్ గా మార్చారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని నివేదికలు తెప్పించుకుంటున్నా తానే గెలుస్తానని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ తనపై చిల్లర కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు తన ఫోటో పెట్టుకుంటేనే గెలుస్తామనే ధీమా నుంచి ఇప్పుడు మండల స్థాయి పర్యటనలకు కూడా కేసీఆర్ సిద్ధమయ్యారంటే ఆయనకు ఓటమి భయం ఎంతలా పట్టుకుందో అర్థమవుతుందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదని ఈటల స్పష్టం చేశారు. సొంత పార్టీ నాయకులను ప్రలోభపెట్టి ఖరీదు కట్టి చిల్లర పనులు చేసి కేసీఆర్ అవాస్ పాలయ్యారని అన్నారు. 7 సంవత్సరాల తర్వాత సీఎం కేసీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారని చెప్పుకొచ్చారు. తన డిమాండ్తో సీఎంఓ కార్యాలయంలో దళితుడు రాహుల్ బొజ్జాను ఉన్నత విద్యామండలి చైర్మన్ గా లింబాద్రిని నియమించారని తెలిపారు. ఎవరి జాగాలో వారు ఇల్లు కట్టుకునేందుకు నిధులు ఇవ్వాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి పేద బంధువు ఇవ్వాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.